మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రేపే ఎంతో విశిష్టమైనటువంటి కోరల పౌర్ణమి. ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మనం కొన్ని పండుగలను మర్చిపోతున్నాం. పూర్వము కోరల పౌర్ణమి రోజు ఆవరి కుడుములు లేదా సజ్జపూరెలు తగ్గాల చెక్కలు చేసి ఉదయం లేవగానే మొహం కడుక్కొని కుడుములను కొరికి కుక్కలకు వేసేవారు. ఇలా కుక్కలకు కొరికి వేయకుండా ఆ రోజు భోజనం చేసేవారే కాదు, కానీ ప్రస్తుతం ఈ సాంప్రదాయం అంతరించిపోతుంది. అసలు కోరల పౌర్ణమి గురించి పూర్తిగా తెలుసుకుందాం. కోరల పౌర్ణమిని నరకల పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు యమధర్మరాజును ఆరాధిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు చంద్రుణ్ణి ఆరాధించాలి అని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటాడు. కాబట్టి ఈరోజు ఏవైనా అనారోగ్య సమస్యలు కలిగిపోతాయి, దానికి కృతజ్ఞతగా యమధర్మరాజును ఈ రోజున కొలుస్తారు. ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు. ఈమె సాక్షాత్తు చిత్రగుప్తుని చెల్లెలు. ఈమెను కూడా గ్రామదేవతగా పూజలు చేస్తారు. చిత్రగుప్తుని పాపపుణ్యాల నివేదిక ప్రకారము యమధర్మరాజు జీవులకు శిక్షలు వేస్తాడు. కాబట్టి చిత్రగుప్తుడు మానవులు చేసిన పాపపుణ్యాల కర్మలను ఎప్పటికప్పుడు లెక్కించి వాటిని యమధర్మరాజుకు తెలియచేస్తాడు. ఈ విధంగా జీవులు చేసిన పాపాలకు శిక్షలు వేసే క్రమంలో చిత్రగుప్తునిది ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. జీవులు చేసిన పాపపుణ్యాల కర్మలు ముందుగా చిత్రగుప్తునికి తెలిసాకే అది యమధర్మరాజుకు తెలుస్తుంది. పురాణాల వివరం ప్రకారం ఒకసారి చిత్రగుప్తుడు ప్రతి ఊరిలో గ్రామదేవతగా పూజించి తన చెల్లెలు మరియు కోరల అమ్మవారిని మార్గశిర పౌర్ణమి రోజు పూజించిన వారికి నరక బాధలు అపమృత్యు దోషాలు ఉండవని, అలాంటి వారి పాపాలన్నీ కూడా తీసివేస్తాను అని చిత్రగుప్తుడు చెప్పినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఆ విధంగా చిత్రగుప్తుడు చెప్పిన మాటకు యమధర్మరాజు కూడా సహకరిస్తానని మాట ఇచ్చాడు అని పురాణ వచనం. అందువలనే ఈరోజు కోరల అమ్మవారికి చాలా గ్రామాలలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో ఈరోజు కోరలమ్మ తల్లిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు. పూర్వం ఈ రోజును పెద్ద పండుగగానే జరుపుకునేవారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.